వస్తే 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 నీ పల్లెటూరు పలుతున్నాను సాంబు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. వస్తే 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 బాత్రూమ్ లో వర్షం పడట్లేదే, అది షవరే, షవర్ అంటారే నీ. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. వస్తే పెట్టమ్మా అది మిక్సీయే, దానేజేకే దానేజేకే దానేజే. ఎక్కడ ఉన్నాను ఎక్కడ ఉన్నాను. పూజ చేసుకుంటుందా పల్లెటూరుది అయితే అనిగి మనకి ఉంటుందని దీని చేసుకున్నాను. ఇదేమో రోజు నాకు చుక్కలు చూపిస్తుంది. ఒసే పెంటమా గొంతు ఎండిపోతుంది, కొంచెం తాడంకి ఏమో తీసుకురావే. సరేనండి. ఇదిగాండి. అచ్చిచ్చి ఏమైందండి? ఏంటి ఇది? వస్తుందా? అది గోమూత్రం అండి. గోమూత్రమా? గోమూత్రం అంటే తెలీదా మీకు? ఆవుచ్చండి. ఆవుచ్చా అంటే? అయ్య బాబు ఆవుచ్చంట కూడా తెలీదా? ఆవు నీకేమన్నా పిచ్చి పెట్టిందా? అసలు దీన్ని ఎవడం తాగుతాడా? ఇంకోసారి నా మీద ఇలాంటి ప్రయోగాలు చేసావు అనుకో, చెప్పు తీసుకు కొడతాను పెంటమా ఉందానా. ఆరోగ్యంగా ఉంటాడని ఆ వచ్చే కదా ఇచ్చాను అరుతడి. తాగినప్పటి నుంచి కడుపులో చాలా గడబిడగా ఉంది. ఏండి నాకు సబ్బు సర్ఫ్ ఇచ్చారనుకోండి, ఎల్లు బట్టలు తుక్కుంటాను. పాప పెంటమ్మా ఇది మీ ఊరు కాదు, సబ్బు సర్ఫ్ పట్టుకెళ్ళి చెరుకు గంటను తుక్కోడానికి. లోపల వాషింగ్ మిషన్ తగలాడింది, ఇల్లు అందులో ఉతుకు. వాషింగ్ మిషన్ అంటే ఏంటండి? వాషింగ్ మిషన్ అంటే బట్టలు తుక్కునే మిషన్. ఈ రోజు నుంచి నువ్వు అందులోనే ఉతకాలి. అలాగేనండి. ఇదే వాషింగ్ మిషన్ అనుకుంటా, ఇప్పుడు దీనిలో బట్టలు ఎలా ఉతకాలి నేను? ఇలా కాదు, దీన్ని పట్టు పడదాం. వస్తే 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 ఏం చేస్తున్నావే? అంటే మీరే కదండి వాషింగ్ మిషన్ లో బట్టలు ఉతకమన్నారు. వాషింగ్ మిషన్ లో బట్టలు ఉతకడం అంటే వాషింగ్ మిషన్ లో దూరం ఉతకడం కాదు, బటన్ నొక్కితే అదే ఉతుక్కుంటది. అవునా? నిజమేనండి, ఈ వాషింగ్ మిషన్ దానంతట అదే ఉతికిసుకుంటుంది. అగోరించావులే దా. ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఏదో ముఖ్యమైన పని ఉంది వెళ్తా అన్నారు, అప్పటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను. పక్క వీధిలో ఉన్న బావగారింటికి వెళ్ళి వస్తున్నాను. 2 రోజుల క్రితం అన్నయ్య గారు చనిపోయినప్పటి నుంచి నాకు భయం వేస్తుందండి. పాపం వదిన కత్తే అన్ని ఎలా చూసుకుంటుందో ఏంటో. అసలే వాళ్ళకి 5 ఏళ్ళ పిల్లోడు కూడా ఉన్నాడు. అసలే వాళ్ళకి అయిన వాళ్ళు దగ్గర బంధువులు కూడా ఎవరూ లేరు. అదే మా పల్లెటూరులో అయితే పెద్ద పెద్ద కుటుంబాలు చుట్టాలు అందరూ ఉంటారు అవసరం వస్తే సాయం చేయడానికి. అవును నువ్వు చెప్పింది నిజమేనే, కానీ సిటీలో ఉన్నామని అంత ఒంటరితనంగా భావించాల్సిన అవసరం లేదు, ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఏంటి నిజమా? అయితే ఇప్పుడు చెప్పండి
అన్నయ్యగారు చనిపోయాక మరి వాళ్ళ కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు. తన భర్త టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ లో హెల్ప్ చేయడానికి వెళ్ళాను. టర్మ్ ఇన్సూరెన్సా? అంటే ఏంటండి? టర్మ్ ఇన్సూరెన్స్ అంటే లైఫ్ సెక్యూరిటీ పాలసీ. ప్రతి నెల ప్రీమియం కూడా చెల్లించాలి. ఈ టైంలో పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోతే తన కుటుంబానికి బీమా మొత్తం ఇవ్వడం జరుగుతుంది. నిజమా అండి? అంటే పట్నంలో ఎవరు చనిపోయినా కుటుంబానికి డబ్బు అందుతుందా? ఎవరో కాదు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి చనిపోయిన తర్వాత తన కుటుంబానికి ఖచ్చితంగా డబ్బు వస్తుంది. ఇది ఓన్లీ సిటీస్ లో ఉన్న వాళ్ళే కాదు, విలేజెస్ లో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అప్పుడు బావగారు పాలసీ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి 2 కోట్ల దాకా క్లెయిమ్ వస్తుంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉందండి. 2 కోట్లు ఆయన చనిపోయిన తర్వాత వచ్చాయంటే ఎంత ఎక్కువ ప్రీమియంలు చెల్లించుంటారో? అలా ఏం కాదు, 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కి నెలకి 600 నుంచి 700 వరకు మాత్రమే చెల్లించాలి. 10% వరకు ఆన్లైన్ లో తగ్గింపు కూడా ఉంది. అయితే ఆ క్లెయిమ్ కోసమే మీరు ఆఫీస్ కి వెళ్ళారా? లేదు, ఇది ఆయన ఇంటి దగ్గర ఆన్లైన్ లోనే అయిపోయింది. మనకి ఇందులో 24/7 రిలేషన్షిప్ మేనేజర్ కూడా ఉంటారు, మనకి అన్ని క్లెయిమ్లు పొందడానికి హెల్ప్ చేస్తారు. నాకేం అర్థం కాలేదండి, అయినా పట్నంలో ఉన్నట్టు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇదేదో ఉపయోగపడేలానే ఉంది, కాబట్టి నేను మా తమ్ముడికి కూడా చెప్తాను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమని. దీన్ని ఎలా తీసుకోవాలో చెప్పండి. నీకన్నీ ఇప్పుడే అర్థం అవుతున్నట్టున్నాయి. నీకు తెలుసా, ఇందులో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు. అది కూడా 1 కోటి రూపాయల పాలసీ, 300 నుంచి 400 లో మాత్రమే ప్రారంభమవుతుంది. అది కూడా 20% తగ్గింపుతో 30 నిమిషాల్లోనే క్లెయిమ్ పొందొచ్చు. మీరు కూడా వెంటనే నా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అక్కడ ఫిల్ చేయండి. ఇక్కడ 51% ప్లస్ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు. మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో అది తీసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సరేలేండి, నేను కూడా ఒకసారి వదిని పలకరించి వస్తాను. సరే. ది నెక్స్ట్ డే. ఈ పెంట ఏం చేస్తుందో. ఏమైంది? కాలు కాలిపోయండి. కాళ్ళు ఎందుకు కాల్చుకున్నావు, అసలు ఏమైంది? అయ్య బాబా, ఏంటిది బరువు మిస్ అనుకుంటా. ఒక పాలు బరువు చూసుకుంటే సరిపోద్ది. ఏటి బరువు చూపిస్తట్లేదు? దస్సదియా, ఈ ప్లగ్ తీసి ఇక్కడ కన్నంలో పెట్టాక ఆ స్విచ్ నొక్కితే అప్పుడు బరువు చూపిస్తుంది అన్నమాట. కాలుతుందేటి? వసే వసే వసే, అది ఎలక్ట్రికల్ స్టవ్, వెయిట్ మిషన్ కాదే. నాకేడు తెలుసండి, అది బరువు చూసే మిషన్ ఏమో అనుకొని ఎక్కి నుంచి ఉండిపోయాను. కాలు కాలిపోయి అయినా నీ పిచ్చితనానికి ఎలా జరగాల్సిందేలే, తిక్క కుదిరింది. నాకే తిక్క కుదిరింది అంటావా నువ్వు? ఏ, ఇప్పుడు నొప్పి తగ్గిపోయిందా? తగ్గలేదండి, ఇంకా నొప్పి వస్తుందండి. ఇది దీని డబుల్ యాక్షన్. Much, much, much later. ఎరా రే, అప్పు తీసుకొని తిరిగి కట్టకుండా నాటకాలు ఆడుతున్నావా? నువ్వు సైన్ పెట్టిన డాక్యుమెంట్స్, అగ్రిమెంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎలా తప్పించుకుంటావో నేనే చూస్తాను. ఈ పెంటమ్ ఎక్కడుంది? ఏంటి చిన్నపిల్ల ఈ వర్షంలో ఆటలు? అంటే ఏంటి, వర్షంలో ఆడుకొని చాలా రోజులు అయిపోయింది. నీకు అసలు పడవలు చేయడం రావట్లేదు, ఆ పేపర్ ఇటీ నేను చేస్తాను. పిల్ల బచ్చ ఆటలు. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. పప్పు లాంటి అబ్బాయి, శుద్ధ పప్పు చిన్నారి. ఇవి ఎక్కడవి? కబోర్డ్ లో ఓ మూలకున్నాయి, పనికి రావేమో అని నేనే పడవలు చేసుకున్నాను. ఈ ఒప్పు తీసుకున్నాడు సంతకం పెట్టిన ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఇవి లేకపోతే నన్ను ఒక ఆట ఆడించేస్తాడే. సారీ అండి. నిన్ను కొట్టి వేస్ట్. ది నెక్స్ట్ డే. ఎండలు మండిపోతున్నారా బాబు? హుసే పెంటమ్మా. అయ్య బాబు, ఏంటండి పిలిచారా? కాదు, అరిచాను. ఏంటి అది? వస్తాదా? మొన్న మీరే కదండి ఏసీ అంటే ఏటి అని అడిగితే ఫ్రిడ్జ్లో కూలింగ్ ఇస్తుందని చెప్పారు. మరి ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ పెట్టడానికి ప్లేస్ లేదు, అందుకే అక్కడ పెట్టాను. మా తల్లే, ఎంత మంచి పని చేసావో, నీది అసలు బుర్రే బుర్రా. మరి ఇంత మంచి పని చేసినందుకు నన్ను మెచ్చుకో రేటి. మెచ్చుకుంటాను బంగారం, నిన్ను కాకపోతే ఇంకెవరిని మెచ్చుకుంటాను?
ఎల్లు ముందు అది క్లీన్ చేయి. మచ్ 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 లేటర్. ఇంట్లో అలాగే ఒక పెద్ద టీవీ ఉంది కదేటి, మళ్ళీ ఇదెందుకు పానకల్లో పుడకలాగా. పాత సామాలు కొంటాం, ఇనప సామాలు కొంటాం. పాత సామాలు కొంటాం, ఇనప సామాలు కొంటాం. అమ్మా పాత సామాన్లు ఏమైనా ఉన్నాయా? ఇదిగో పాత సామాన్లు. ఇలా వస్తున్నాను అమ్మగారండి. ఏంటున్నాయి సంచిలో? పాత సామాన్లు బోల్డ్ ఉన్నాయి అమ్మగారు. సరే అయ్యన్నీ నాకెందుకులే గాని, నా దగ్గర ఈ పంచైని డొక్కల టీవీ ఒకటి ఉంది, దీన్ని నువ్వు తీసుకొని నాకు అందిస్తా. ల్యాప్టాప్ పట్టుకొని పంచైన్ టీవీ అంటుంది, తెలియదేమో. సర్లే ఒక 10,000 చెప్దాం. ఓ 200 ఇస్తావేటి. 20,000 ల్యాప్టాప్ ని 200 అడిగింది మా తల్లి. మంచి పేరమే దొరికింది. 200 అడిగితే అంత ఆశ్చర్యపోతున్నాడు ఏంటి? ఈ పంచైన్ డొక్కల టీవీకి 200 బాగా ఎక్కువ అడిగేసినట్టున్నాను. సరే నువ్వంత ఆలోచించమాగా, పోనీ 100 ఇస్తావేటి. మోరు తల్లు మా అమ్మల గన్న అమ్మా బంగారు తల్లు. నువ్వు చల్లగా ఉండాలమ్మా. ఎండలు ఎలా కాసేస్తుంటే చల్లగా ఉంటాను చెప్పు. ఇంట్లో నా ల్యాప్టాప్ మర్చిపోయాను, వెళ్ళి తీసుకురా. ల్యాప్టాపా అంటే ఏంటిది? అదే చిన్న టీవీ లాగుండి బటన్లు నొక్కుంటాం. అది ఇప్పుడే పాఠశామాలోడికి 100 కమిషన్ కదేటి. వస్తే 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 పాపిస్తున్నా, అమ్మితే 20,000 వచ్చే ల్యాప్టాప్ ని 100 పాఠశామాలోడికి అమ్మేస్తావా? ఎందుకు ఏడాడు? అంటే వెళ్ళాడండి. ఇదేటికి ఎంత సోతుంది? ఉసే పెంటమ్మా, అది నాకు కనపడుతుంది. పోయిన మన పెళ్లి రోజుకి కదా నా జీతం 30,000 పెట్టి నీకు ఆ ఫోన్ కొనిసి ఇచ్చాను, అయినా ఎందుకు పాల్గొట్టావు? నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని రూమ్ లో ఛార్జింగ్ పెట్టి పడుకున్నాను, లేచి చూసేసరికి నాకు ఒకడు బ్యూటిఫుల్ అని మెసేజ్ పెట్టాడు, సచ్చినోడు. బ్యూటిఫుల్? ఓసిని బుర్రం తీసుకెళ్ళి మ్యూజియం లో పెట్ట. అది బ్యూటిఫుల్ కాదే, బ్యాటరీ ఫుల్. బ్యాటరీ ఫుల్? ఫోన్ ఛార్జింగ్ పూర్తి ఎక్కిపోతే బ్యాటరీ ఫుల్ అనే చూపిస్తుంది. నాకు ఇంగ్లీష్ తెలుసు, మీకు తెలుసా లేదని చెక్ చేశాను. అయినా దుంపల బళ్ళలో చదివితే ఇలాగే ఉంటుంది, బ్యూటిఫుల్ కి బ్యాటరీ ఫుల్ కి కూడా తేడా తెలీదు. అబ్బా మీకు అగ్గులాపండి, అయినా నేను మా ఏ ఫోన్ చేసి చాలా రోజులైంది, నా ఫోన్ పగిలిపోయింది కదా, ఫోన్ ఇస్తే ఫోన్ చేసుకుంటాను. చేసిందంత చేసి ఎలా అడుగుతుంది చూడు. ఇక A few moments later. పాసామలడు కూడా పనికి రాకుండా చేసింది. వావ్! రే! నన్నెందుకు కొడుతున్నావే? నేనేం చేశానే? నార్మల్ ఆడిసి పెట్టి కొట్టాననుకో, అప్పడమైపోతావు రా యాదవా. నా మనసు చూసి పెళ్లి చేసుకున్నావు అనుకున్నాను, కన్నా డబ్బు చూసి పెళ్లి చేసుకున్నావురా. నా సంగతి నీకు పూర్తిగా తెలియదు, ఎగిరి తన్నాననుకో ఏదో సిట్టెక్కేస్తావురా పిల్లి బిత్తున్నా.
ఏం చేసింది చెప్పే. మీ ఖాతాలో బ్యాలెన్స్ అయిపోయింది. ఇది మరీ బాగుంది. మొన్నే కదా మా ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ లో అన్ని డబ్బులు వేసాడు, ఇప్పుడు ఇది లేదని చెప్తాదేటి. వివరాలను తెలుసుకోవడానికి 1 నొక్కండి. నొక్కాను. 2 నొక్కండి. నొక్కాను. 3 నొక్కండి. నొక్కాను. 4 నొక్కండి. 4 కదే బామ్మా, నీ పేక నొక్కాలి. నమస్తే మేడం, చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మా ఇంట్లో చెప్పలున్నాయి, వచ్చి తోమతా వేటి. ఇంట్లో ప్రాబ్లమ్స్ కాదండి, మీ ఫోన్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. మొన్నే మా అయ్యా బోల్ డబ్బులు వేసాడు, ఇప్పుడేమో ఈ ఫోను బ్యాలెన్స్ లేదని చెప్తుంది. మరి ఎవరు వాడేశారు ఏటి? ఈ ఫోన్ వాడుతున్న వ్యక్తే వాడేశారు. అంటే మా ఆయన పాపను వర్జెంట్ ఫోన్ ఇట్టే. థ్యాంక్ యూ మేడం. అమ్మనా మొగుడా, నా దగ్గర నక్కి నక్కి ఉంటే నక్కవేమో అనుకున్నాను, కానీ కుక్క బుద్ధి చూపించు. ఈ రోజు నీ పళ్ళు అలగొట్టి నీ చేతులు ఎట్టకపోతే నా పేరు పెంటమ్మే కాదు. ఒసే పెంట మొహందానా, నేను వాడింది నీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదే, నా ఫోన్ రీఛార్జ్ బ్యాలెన్స్. అయ్య బాబు, అవునండి, మరి ఆ పెళ్ళేటండి అలా చెప్పింది? ఆ చెప్పిందాన్ని నిన్నునా? The next day. పెంటమా, ఒసే పెంటమా. ఏటండి? బట్టను ఊడిపోయింది, కొంచెం త్వరగా కుట్టు, ఆఫీస్ లేట్ అవుతుంది. సరే. సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా మరి. థ్యాంక్ యూ. ఈవిడేటి ఇలా చూస్తుంది. రే చూడరా, ఆచో చాంగో. రే సాఫ్ట్వేర్. హేయ్, ఏంటి కొత్త ఫ్యాషనా? ఒసే పెంటమా. అయ్య బాబు, ఏంటి పిలిచారా? కాదు, అరిచాను. ఏంటి ఇది? చిరిగిపోయిన ఫ్యాంట్లు వేసుకుంటున్నట్టున్నాడు. పనిలో పని కుట్టేసేద్దాం. చిరుగున్న దాన్ని కుట్టుకోవడం కాదే, కుట్టున్న దాన్ని చింపుకోవడం ఇప్పుడు ఫ్యాషనే. మళ్ళీ మార్చుకొని రావాలి. ఇదేమో ఇద్దరు ఫ్యాషన్. ఏటో ఇదేదో బలేగుంది. మా పల్లెటూళ్ళలో అయితే చేత్తో నెగ్గలకు కొట్టేస్తారు. వీళ్ళ దగ్గర మిషన్లు కూడా ఉన్నాయి. మా ఆయన్ని కూడా ఇలాంటి కొని పడేయమంటే బాగుండు. ఆయనకు అందకు లేని దొరదా కత్తి పెడికి ఎందుకని, మా ఆయనకి లేని దొరద నాకెందుకు? హాయ్, నేను ఇందాకలా టీవీలో చూసిన దానిలాగే ఉంది.
మా ఆయన నా కోసం ముందే కొని తెచ్చేసినట్టున్నాడు. పెరిగెలగ ఉంది కదా, ఒకసారి గెలక్కొట్టేద్దాం. ఇదేటి తిరగట్లేదు, ఏటిది తిరగట్లేదు. ఓ, స్విచ్ చెయ్యాలనుకుంటా. తిరిగే తిరిగే నీ తల్లి తిరిగే. పెంటమా పెంటమ్మా పెంటమ్మా. పెంటమా ఏమైందే పెంటమ్మా, ఉసే ఏమైందే, ఏం జరిగింది చెప్పే. ఇప్పుడు నేను ఏం చేశానని అంత కోపంగా ఉన్నారండి. ఏం చేసావా? అసలు నేను ఎవరో తెలుసా? ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నాకంటూ ఒక పరువు ఉంటది, దాన్ని మొత్తం తీసేస్తాను. రోజు అవి ఇచ్చేవారు ఆ గేదెలు ఆవులు వేసే పేడ తీసుకొచ్చి ఇంటి ముందుకు అలా పెత్తను. ఇది మీ పల్లెటూరు కాదు, సిటీ. ఇక్కడ రిచ్ గా ఉండాలి. రిచ్చా బొచ్చా, సిటీకి వస్తే పల్లెటూరు సాంప్రదాయాలను వదిలేయని రూల్ ఏమైనా ఉందేటి? నాకు తెలిసే నువ్వు ఎవడమాట వినవని. అందుకే ఇవన్నీ చేయడానికి ఒక అబ్బాయిని పెట్టాను, కాసేపట్లో వస్తాడు. ఆడి చేతను పేళ్ళ ఎత్తించుకుంటావో కల్లాపై జల్లించుకుంటావో నీ ఇష్టం. అలాగేనండి, నాకు ఆఫీసు టైం అవుతుంది. బాయ్ బాయ్. విజయ్ విజయ్ అన్ని ఉన్నాకేమో అణిగి మణిగి ఉంటది, ఏమీ లే నాకు ఎగిరెగిరి పడతాదంటే ఇదేనేమో. పనోడికి ఎందుకు అమ్మేంత సోకు. విజయ్ ఉన్నాడమ్మా. నువ్వు వస్తావని ఆయన నాకు ముందే చెప్పాడు కానీ పదేళ్దాం. ఒక నిమిషం చెప్పింది వినండమ్మా. చెప్తే నేను చెప్పాలి కానీ నువ్వెవరు నాకు చెప్పడానికి ముందా కాదల్తి పదా. ఇదిగో అబ్బాయి, ఇంక ఈరోజు నీ పని అయిపోయింది. గొడ్లు మాసుకొస్తే లోన్ పువ్వేద్దు కానీ. అడ్డడ్డడ్డడ్డే, కొత్త పనుడు అవుతారని చూస్తుంటే పని బాగా చేసినట్టున్నాడే. ఏమే పెంటమ్మా, నువ్వు సాటిస్ఫై కదా? అయ్యగారు, ఈరోజు ఆడుకుంటే లేట్ అయిందండి, రేపు నేను టైంకి వచ్చేద్దాను. ఎవరు నువ్వు? నేనండి శ్రీనివాసరావు, పనికి పెట్టిన పని అబ్బాయిని. అయిపోయి. మరి ఈయనెవరు? చూడడానికి వచ్చి మా బాసులా ఉన్నాడే. బాసులా ఉండడం కాదురా, నేనే నీ బాస్ని. సార్ మీరా? మన కంపెనీలో నీకు ప్రమోషన్ వచ్చింది, ఆ గుడ్ న్యూస్ నీకు చెప్దామని డైరెక్ట్ గా మీ ఇంటికి వస్తే మీ ఆవిడ నాతో పేడకల్లు ఎత్తిచ్చింది. ఎంత చెబుతున్నా వినకుండా నన్ను అలా తయారు చేసిందిరా. సారీ సార్, ఏదో పొరపాటు అయిపోయింది. ఇంతకీ నా ప్రమోషన్ కన్ఫర్మే కదా సార్? ప్రమోషన్ కన్ఫర్మ్ కాదురా, నీ జాబ్ ఏ ఉందో లేదో కన్ఫర్మ్ కాదు. సార్ రేపు ఆఫీస్కి వచ్చి మాట్లాడు. సార్ 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 పెంట పెంట చేసావు కదా, పెంటమో ఉందానా నిన్ను?
పెంటమ్మా ఇలా రా. ఏటండి? ఇదిగో నెల రోజులు సరిపడ సామాన్లు అన్నీ తెస్తాను, పండగ చేసుకో. అయ్య బాబు ఇదేటండి ఎంత విచిత్రంగా ఉంది, నేను ఎప్పుడు చూడలేదు. బి దీని మీద ఏం రాసిందండి? ఓ ఇదా బీరే. నన్నెందుకు కొట్టవే? నర్మై గుద్దానంటే గోదాట్లో పడతాయి యాదవా. పెళ్లి చూపుల రోజు నేను అమ్మాయికుండి నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని నాతో అబద్ధం చెప్పి ఇప్పుడు బీర్ తాగుదామని తెచ్చుకుంటావా? ఓసే అది తాగే బీర్ కాదే, బీర్ షాంపూ కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది, ఎలా ఉంటుందో చూద్దామని తెచ్చుకున్నాను. అయ్య బాబాయ్ అవునండి. పోన్లేండి, ఇదేదో బాగుంది, ఇంకోసారి వచ్చేటప్పుడు మా నాన్న కొడతాండి. నిన్ను మీ బాబుని కలిపి మా నాన్న అంటావు నువ్వు? ఉసే పెంటమ్మా, ఉసే పెంటమ్మా. అయినా నీకు ప్రతి దాంట్లో ఈ తొందరపాటు ఏంటే? ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువనా? అయినా నిన్ను కాదే నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నందుకు నాకు బుద్ధి లేదు. యాండే కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి. గివ్ రైస్ ప్యాకెట్ అండ్ టేక్ రైస్ ప్యాకెట్. రైస్ ప్యాకెట్టా? ఓసిన ఇంగ్లీష్ ఏడ్చినట్టు ఉంది, అది రైస్ ప్యాకెట్ కాదే రెస్పెక్ట్. అదే అదే, ఆయన నాకు ఇంగ్లీష్ రాదనే కదా మీకు ఇంత సులకన అయిపోయాను. నేను ఎలా అయినా కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకొని నా సత్తా ఏటో మీకు చూపిస్తాను. ఆహా మంచిదమ్మా, వెళ్ళి పక్కెళ్ళు ఆడుకో, బుర్ర బొక్కెట్టింది కాకుండా మళ్ళీ ఛాలెంజ్ అవుతుంది. బాబోయ్ బూడి పొసింది. Several days later. బ్రేక్ఫాస్ట్ రెడీగానే ఉంది. టేస్ట్ ఏంటి ఎలాగుంది? చచ్చాయ్ ఒసే పెంటమ్మా, ఒసే పెంటమ్మా, పెంటమ్మా ఒసే పిలిస్తే పలకవేంటే? అయినా దాని మీద బ్రెడ్ ఏపడం ఏంటి? అది బట్టలు ఇస్త్రీ చేసుకుని ఇస్త్రీ పెట్టే. ఇస్త్రీ పెట్టే ఇది వంట చేసుకునేది అనుకున్నానండి. అయినా మీ సిటీ వాళ్ళని కొత్త కొత్త కనబడుతుంటారు కదా, అలాగే ఇది కూడా ఏదో వంట చేసుకునేది అనుకున్నాను. నాకేం తెలుసు, అయినా మీకు బుర్ర బుద్ధి లేదండి, ఇలాంటివన్నీ వంటగదిలో పెడతారేటి. చేసిందంతా చేసి నన్ను తిడతది ఏంటి పిచ్చమోహన్? ఎందుకండి నన్ను ఆపరు? నీకెన్నిసార్లు చెప్పాను ఇంటి ముందు కల్లాప తీయొద్దని. ఏమైంది? మనం ఉండేది సిటీలో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రిచ్ పర్సన్స్, మనం కూడా వాళ్ళగే డీసెంట్ గా ఉండాలి. అలా కాకుండా కల్లాప చేస్తే నాకున్న కాస్తపురం కూడా పోతుంది. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారే. ఇది మరీ బాగుంది, సిటీలో ఉన్నా పల్లెటూరులో ఉన్నా మన సాంప్రదాయాలు మనం పాటించాలి కదండి. మీ ఊర్లో చేసే పనులు ఏమన్నా ఉంటే ఇంట్లో చేసుకో, బయట కాదు. బాయ్. దీని గోళ్ళ పడి ఫోన్ కూడా మర్చిపోయాను. ఛే, వచ్చే పెంటమ్మా, పెంటమ్మా.
ఏంటండి ఇంటి బయట ఉండాల్సిన పేడను తీసుకొచ్చి ఇంట్లో వేసావేంటే? ఇది మరీ బాగుంది, మీరే కదా ఏమైనా ఉంటే ఇంట్లో వేసుకోమని చెప్పారు, అందుకే ఇంట్లోనే పేడ చల్లాను. ఒసేయ్, నేనేదో మాట వరుస కన్నానే, అందుకని ఇంట్లో పేడ చల్లి మొత్తం కంపు చేస్తావా? అయినా ఇది ఇల్లు అనుకున్నావా, పశువులు పాక అనుకున్నావా? నిన్ను అమ్మా, పడిపోతే లేపకుండా నవ్వుతావంటే పెంట మొహం దానా నిన్ను? అబ్బబ్బబ్బబ్బా, తల పగిలిపోతుంది. ఈ పెంటమ్మ ఎక్కడుందో ఏంటో, అర్జెంటుగా కాఫీ తాగాలి. పెంటమ్మా, 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 పెంటమ్మా. బాబోయ్, ఇదేంటి లెగట్లేదు, దీనికి ఏదన్నా అయితే ఇలా బాబు నన్ను చంపేస్తాడు. పెంటమ్మా, ఒసే పెంటమ్మా, ఏమైందే, ఎందుకు ఇలా పడిపోయావు? తర్వాత ఏడుద్దు కానీలే, ముందు ఏమైందో చెప్పు. కొత్త సెంట్ కొనుక్కొని నాకు కనబడకూడదని మూలదా పెట్టినట్టున్నాడు. ఒకసారి సెంట్ కొట్టుకుందాం. ఆయనకి బాడీ స్ప్రేకి బొద్దింకల స్ప్రేకి కూడా తేడా తెలియదు ఏంటే, పల్లెటూరి పిచ్చి పెంటమ్మా. ఒసే పెంటమ్మా, పెంటమ్మా, చెప్పింది నువ్వు. ఇవి చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, నెల రోజుల నుంచి చాలా కష్టపడి ప్రిపేర్ చేసినవి, రేపు పొద్దున్నే ఆఫీస్లో సబ్మిట్ చేయాలి, కాబట్టి జాగ్రత్తగా లాకర్లో పెట్టు. అర్థమైందా? బీరువా లోపల ఖాళీ లేదు, ఇప్పుడు ఎక్కడాడదాం? హాయ్, ఇది అచ్చం చూడడానికి బీరువాలో ఉండే లాకర్ లాగే ఉంది, మా ఆయన కొత్త కొని తెచ్చినట్టున్నాడు. ఆహా, ఈ డాక్యుమెంట్లు పెట్టమంది ఈ లాకర్లోనేనేమో. ఇది ఎలా తీయాలి? రావట్లేదు ఏటి. సరిగ్గమ పదనసరో కరో కర moments later. What's up, Pantama? Hey, baby, you didn't tell me. Kaadu, Arichanu. నా డాక్యుమెంట్స్ ఎక్కడికి వెళ్ళొచ్చాయే? మీరే కదండి డాక్యుమెంట్లు జాగ్రత్తగా బీరువా లోకర్లు పెట్టమన్నారు. మా అమ్మ నాన్న నా పెళ్లికి ఇచ్చిన బంగారంతో లోకర్ అంతా నిండిపోయింది, ఖాళీ లేదు, ఇది కూడా లోకర్ లాగే కనిపించింది, అందుకే అందులో పెట్టాను.
ఇది లాకర్ కాదే ఓవెనే. ఇందులో ఏమైనా పెడితే కాలిపోతాయి. కాలిపోతే కాలిపోయాయి, కాగితాలే కదా. ఏదో కంపకాలన్నట్టు ఎందుకు అలా గింజిపోతున్నారు? ఓసే పంటమ్మా, ఈ రోజు నా చేతిలో నువ్వు అయిపోయావే, చచ్చావు నువ్వు. ఓసే పంటమ్మా, ఏంటే పొద్దుపొద్దున నీ గోళ, సౌండ్ తగ్గించు. పెంటమ్మా నిన్ననే, సౌండ్ తగ్గించు. డీజే షబీర్, దీనికి ఇలా కాదు. ఇక్కడ ఉంది మరో సౌండ్ ఏటి? పెంటమ్మా, పెంటమ్మా, వస్తే లగవే. ఏటండి మీ గోళ పొద్దు పొద్దునే? నా గోల కాదే, బయట నుంచి ఏదో గోల ఉంది, అది విని ముందు. అవునండి, ఏవో పాటలు వినిపిస్తున్నట్టున్నాయి. అయినా మన ఇద్దరం ఇక్కడే ఉన్నాం కదా, మరి టీవీ ఎవరు ఆన్ చేసినట్టు? మరి అదే కదా, ముందే చూద్దాం పదా. నువ్వేంటి సడన్ ఎంట్రీ? ఉన్నట్టుండి ఎవరో ఇంట్లోకి వచ్చేసి టీవీ ఆన్ చేశారంట అని నేను మీ బాబా బెదిరిపోయాం రా. మరే మీ అడ్రస్ కొనుక్కొని వచ్చేసరికి తలుపులు తెరిచి మరీ పడుకుని ఉన్నారు. ఎలా లేపాలో అర్థం కాక ఎరేటిగా ఉంటదని ఇలా ట్రై చేశా. ఓహో, పోన్లేరా బాబు, పోతే పోయింది గాని మంచి ఎనర్జీ ఇచ్చే పొద్దు పొద్దున్నే. ఇంకేటక్క విషయాలు, బాబు బాగా చూసుకుంటున్నాడా? బానే చూసుకుంటున్నాడురా, కానీ అప్పుడప్పుడే కొంచెం ఇబ్బంది పెట్టేస్తుంటాడు. అదేం లేదురా బామ్మద్ది, ఇంకా మీ అక్కడ ఇబ్బంది పెడుతూ ఉంటది. మరి పుట్టి పెరిగిందంతానేమో పల్లెటూరులో, పెళ్లి చేసుకుని ఉన్నట్టుండి పట్టణం రాగానే ఇక్కడున్న మనుషులు వస్తువులు ఎలా ఉంటాయో మనకు తెలుస్తాయట్రా. అవునక్కో. ఒరే, వచ్చిన కొత్త సంవత్సరం వరకు నాకు చుక్కలు చూపించిందిరా బామ్మద్దే, మీ అక్క వాళ్ళ నాకు బీపీ కూడా పెరిగిపోయింది. అయినా అప్పుడు మీద ఇప్పుడు పర్లేదు లేరా, అన్ని నేర్చుకుంటుంది, అన్ని తెలుసుకుంటుంది, ఇప్పుడంతా హ్యాపీ. అప్పుడే హ్యాపీ అయిపోకు బావు, నేను వచ్చాగా నీ బీపీ ఇంకా ఎక్కువైపోద్ది. అందుకే ఊర్లో నుంచి నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చా. ఏట్రా? అక్క నువ్వు పదా. ఇప్పటిదాకా ఇలా అక్క నాకు చొక్కలు చూపించింది, ఇప్పుడు ఏడే చూపిస్తాడో. ఓసే పెంటమ్మా, చెప్పింది అందుకే అక్కడ ఉన్న బ్రష్ తో చేసాను. ఏరా బామ్మద్దే, నీకు షూ పాలిష్ చేసే బ్రష్ కి పళ్ళు తోముకునే బ్రష్ కి తేడా తెలియదేట్రా? ఎలా తెలుస్తుంది? మేము ఇలాగా బ్రష్లతో చేస్తాం అనుకుంటున్నారేటి, పన్నుంబుల్లతోనే పళ్ళు తోముకుంటాం. నువ్వేం మీ తమ్ముని వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. అయినా నువ్వేంటే, 12 అయితే గానీ వంటగది దగ్గర రావు, అలాంటే 9 గంటలకే వంట మొదలెట్టి. సో మా తమ్ముడు వచ్చాడు కదండి మొదటిసారి మన ఇంటికి, అందుకే వాడి కోసం కోడి మాసం గారెలు వండుతున్నాను. ఏమే ఇలా నా కోసం ఒక్కసారన్నా ప్రేమగా వండి పెట్టావే? తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే. సరే బా, ఎవరికి వండితేటి, అందరం తినడానికే కదా, నువ్వు ముందే స్నానాలు పూర్తి చేసుకుంట్రా. సర్లే.
ఏమన్నా సాయం చేయమంటే వీటి? సాయం ఏమి వద్దు గానీ ఈ ఏగిన గారెలనే కొంచెం పక్కకు తీసేరా. సరే గారెలు తిప్పే పొల్లివ్వు. ఆ పుల్ల ఎక్కడుందో కనిపించట్లేదురా, మీ బావ ఎక్కడో ఎట్టేశాడు. సరే నిన్ను ఎత్తికి తెత్తానాగు. అలాగే. మా బావకే బుర్రా బుద్ధి లేదు, ఇక్కడ ఎవడన్నా తెస్తాడా? ఇదేంటి వైఫై సిగ్నల్ అయిపోయింది? అక్కో దొరికిసింది. ఒసే పెంటమ్మా, కరెంట్ ఏమన్నా పోయిందా ఏటి? వైఫై సడన్ గా అయిపోయింది. ఉరాయ్ ఆ వైఫై యాంటీనేటర్ నీ చేతిలో ఉంది. యాండి ఇది మా తమ్ముడు గారెలు తిప్పుకోవడానికి అని తెచ్చుకున్నాడు. నోర్మోయ్ ఆ వైఫై బాక్స్ ఎన్ని డబ్బులు పెట్టి వేయించుకున్నాను తెలుసా? ఆ యాంటీనా లేకపోతే వైఫై రాదు. కొత్త వైఫై వేయించుకున్నాను త్వరగా, నా వర్క్ అయిపోతుంది. నా వర్క్ అయిపోతే ఇంట్లో ఖాళీగా ఉండాలి. పర్లేదులే బా, టైం పాస్ ప్యాకెట్ ఆడదాం. మీ ఇద్దరి కంటికి నేను ఎలా కనపడుతున్నాను రా మిమ్మల్ని? వీక్నెస్ మీద కొడుతున్నారు కదరా. మీ సంగతి తర్వాత చెప్తా, ముందు దీని సంగతి చూడాలి. అక్క ఇంకాసేపు అయ్యి ఉంటే బావ కొట్టేపోయాడే. సిరగ బాధెత్తడు కూడా. పద పద. ఏడు బా, ఆడపిల్ల దిగులు కూర్చున్నా. ఏం చేయమంటారా బా మధ్య? నిన్న నువ్వు చేసిన పెంట పని వల్ల నా వైఫ్ పోయింది. వర్క్ అంతా ఆగిపోయి గో ఇలా ఖాళీ కూర్చొని ఉన్నాను. అసలు రేపు పొద్దున్న ఆఫీసులో ఇంపార్టెంట్ వర్క్ ఒకటి సబ్మిట్ చేయాలి. ఏం చేయలేట అర్థం కావట్లేదు. అవునండి, పక్కింటి సురేష్ గారు మన దగ్గర ఏదో బాక్స్ వేయించుకున్నారు, వెళ్ళాలని అడగండి. ఆయన ఇప్పుడు వైఫై బాక్స్ వేయించుకున్నారు? అయినా వద్దులే, మనం అడిగితే బాగోదు. ఏ ఎందుకు బాగోదు? వాళ్ళు మనల్ని ఎన్నిసార్లు అడగలేదు, మనం ఒకసారి అడిగితే తప్పేటంట? అంతేనంటావా? అంతే బా. సరేరా బా మధ్య, నువ్వు వెళ్ళడిరా. సరే బా, ఏం అడగాలో చెప్పు, వెళ్ళి అడుగుతాను. మీ వైఫైని మా బావ వాడుకోవడానికి ఇమ్మన్నాడు అని వెళ్ళడిరా. సరే బా. A few moments later. ఎక్కడ మీ బావ? సురేష్ గారు ఏమైందండి? ఇక్కడ ఉన్నారా నువ్వు? ఓ బాబోయ్ అన్నిగారు బజ్జీలు తింటారేటి? ఇంకోటి తీసుకోండి. తమ్ముడు నువ్వు కూడా తీసుకో. మీరు బజ్జీలు తినరా? ఆల్రెడీ పెట్టాడు. ఆయన మీరేటండి కుక్కర్ కొట్టండి కొడతాను. అసలు ఏమైంది? ఉమ్ముతులు బంది. ఎరా సాఫ్ట్వేర్ అంటే ఎంతో మంచడు అనుకున్నా, ఇంతటి నీచుడు అనుకోలేదు. ఏ అంత తప్పు ఆయన ఏడు చేశాడు? ఫ్లాష్ బ్యాక్. ఎవరు కావాలి? సురేష్ గారు అండి, మీరేనా? నేనే. ఏడు చెప్పు. మీ వైఫ్ని మాకు వాడుకోవడానికి ఇస్తారేటి. ఏంట్రా అన్నావు? అదేనండి, మీ వైఫ్ని ఇస్తే మేము వాడుకుంటాం. ఎంత దయనురా, నా ఇంటికే వచ్చి నా వైఫ్ని ఏమని అడుగుతావా? అయ్యయ్యో నాకు కదండి, మా బావే మీ వైఫ్ని వాడుకోవడానికి ఇమ్మని అడగమన్నాడు. ఎవడ్రా మీ బావ? పక్కింట్లో ఉన్న సాఫ్ట్వేర్ విజయ్ అండి. వాడా? వాడే. ఈ రోజు ఆ బక్కలోడు బొక్కలు ఎరగొట్టేస్తా. మా తమ్ముడు అడిగిన దాంట్లో తప్పేముంది? మా వైఫ్ని మీరు ఎన్నిసార్లు అడగలేదు, మీ వైఫ్ని ఒకసారి అడగబోసరికి పౌరుషం వస్తుంది ఏంటి? ఒకసారి పిచ్చిదానా, నేను అడిగి రమ్మంది వైఫ్ అయ్యే వైఫ్ కాదు, వైఫ్ అంటే భార్య అని అర్థం.
మీ తమ్ముడు మన పక్కింట్లోకి వెళ్ళి మీ భార్యను మేము వాడుకుంటాం అని అడిగేసి వచ్చాడు. సారీ అండి సురేష్ గారు, నేను సాఫ్ట్ గా ఉండే సాఫ్ట్వేర్ ఉన్నాయి కానీ అంతకు మించి ఇంకేం దురుద్దేశం లేదండి. కొంచెం మీ ఆవిడికి వాళ్ళ తమ్ముడికి ఇంగ్లీష్ నేర్పించు, లేదంటే ఇలాగే పక్కా కవర్చలను తనులు తింటారు. అవును వాళ్ళు కాదు నువ్వు. అసలు మీ ఇద్దరిని బా ఆ బ్యాగ్ గెలయి బా, ఆఫీస్ బా జరిగిందా? ఏంటండి ఇప్పుడే వచ్చారా? అవునే బాబు, ఈ ఎండల్లో వర్క్ చేసి అటు ఇటు తిరుగుతుంటే ఎండలకి చిరాకు చిరాకుగా ఉందే. చూడు బట్టలు కూడా వేడిగా అయిపోతున్నాయి. సర్లేండి వెళ్ళి స్నానం చేసుకుని రండి, కాసేపు ఫ్రీ అవుతారు. ఏటక్కా బావు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. నిన్న నువ్వు చేసిన ఘనకార్యం అలాంటిది మరి. ఇంక బావు మాట్లాడా, ఏదో ఒక మంచి పని చేసి మీ భావన మెప్పించి మార్కులు కొట్టేరా సరిపోతుంది. ఇదేంటి నా బట్టలు ఒకటి లేవు. ఒసే పెంటమా, ఒసే పెంటమా, పెంటమా. ఆ ఏటండి, కబోర్డ్ లో నా బట్టలేవే ఒకటి కనబడలేదు. ఏమోనండి నాకు తెలియదు, నేను చిన్న పనిలో ఉన్నాను మీరే ఎత్తుక్కోండి, లేదా మా తమ్ముడు ఉన్నాడు కదా ఆడిని అడగని చెప్తాడు. రే బామర్ది, నా బట్టలు ఏమన్నా చూసావా? ఆ బా నేనే తీసాను. నువ్వు తీసావా? దేనికి? నా బట్టలు ఎందుకు ఫ్రిడ్జ్ లో పెట్టు? అదే బా నువ్వే కదా చెప్పు బట్టలు వేడిగా ఉన్నాయని చల్లగా ఉంటాయని నేనే ఫ్రిడ్జ్ లో పెట్టా. మరి నా బన్యంలో అండర్వేర్లు ఎక్కడ పెట్టావురా? అయ్యి డీ ఫ్రిడ్జ్ లో పెట్టాబా. అసలు డీ ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టావురా? లోపల వేసుకుని కూడా చల్లగా ఉంటాయని అందులో పెట్టా. ఒరే 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 పెంటయ్యా, అసలు నీకు బుర్ర ఉందా లేదా? బట్టలు ఇవ్వడం ఫ్రిడ్జ్ లో పెడతాడా? అసలు ఎవరినడి చేశారు ఈ పని? మంచి పని చేయడానికి కూడా అడగాలేటి. అయినా మా తమ్ముడు మీకు అంత హెల్ప్ చేస్తే ఓ వాడి మీద నోరేసుకుని పడిపోతున్నారేటి. అమ్మా తల్లి, మీ తమ్ముడేం ప్రజాసేవ చేయలేదు, పనికి మళ్ళీ పని చేశాడు. నువ్వు వీడికే వెనకేసి రావాల్సిన అవసరం లేదు. ఎందుకు 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 పుడతారో తెలీదు. ఇదిగో మర్యాద నా బట్టలు తీసి లోపల పెట్టు. ఏటో ఏటో అయినా ఏటక్కా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా? ఈరోజు ఏదో ఒక ముఖ్యమైన రోజు ఉందిరా, కానీ ఏదేటో నాకు గుర్తొచ్చి అవ్వట్లేదు. అంత ముఖ్యమైనది అయితే గుర్తొచ్చేదాకా ఆలోచించు. తమ్ముడు ఏమైందిరా? అక్క ఒకసారి అటు చూడక్క. ఊరే తమ్ముడు, ఎవర్రా వాళ్ళు దొంగల్లో ముసుగులేసుకున్నారు? అవునక్క, వాళ్ళ చేతుల్లో చూడు మత్తు మందు డబ్బాలు కత్తులు ఉన్నాయి. మన ఇంటికి వస్తున్నారేటి, మనల్ని ఏమని చేస్తారేమో. రాక మన పల్లెటూరు వాళ్ళు పవర్ చూపెడతాం వీళ్ళకి. సరే పద. ఒసే పెంటమ్మా.
ఎవరిని ఎలా కొట్టేస్తున్నారు? యాండి, వీళ్ళెవరో పెద్ద దొంగల్లా ఉన్నారు. మన ఇంటికి మత్తు మందులు, బాంబులు, కత్తులు పట్టుకొస్తారు. ఈ దొంగలు డైరెక్ట్ మెయిన్ డోర్ నుంచి వస్తారా? ఇంకో రెండు బాగండి. బావా, నువ్వు రెండు దెబ్బలేదు. అయినా ముసుకేసి కొట్టడం మగా లక్షణం కాదు, ముసుగు తీసి కొడతా. ఒసే పెంటమ్మా, వీళ్ళు నా ఫ్రెండ్సే. మరి అదేటండి దొంగలా వచ్చారు? అవునరా, మీరు మామూలు రావచ్చు కదా. రే అదవా, ఈరోజు నీ బర్త్డే అని సర్ప్రైజ్ గా కేక్ కట్ చేద్దామని సీక్రెట్ గా వచ్చాం. అవునా, మా ఊళ్ళు ఏదో తొందరలో దొంగలు అనుకుని సిద్ధగొట్టేశారా. సారీ, ఏ రండి మన కేక్ కట్ చేద్దాం రండి. వద్దులేరా, ఆల్రెడీ గట్టిగా సెలబ్రేషన్ చేశారు కదా. ఒరే అది కాదురా, నేను చెప్పేదేనండ్రా. ఇదిగో చాకు, నువ్వే కోసుకొని నువ్వే తినే. ఇదిగో స్ప్రే, నువ్వే కొట్టుకో. ఇదిగో కేక్ కట్ చేసుకో. ఒరే సారీ అండి, పదండి మనం వెళ్ళి కేక్ కట్ చేద్దాం. మీకు ఎలాగో నా బర్త్డే అలాగే గుర్తుండవు. పాపం నా ఫ్రెండ్స్ ఏదో నా కోసం కేక్ పట్టుకొచ్చి కేక్ కట్ చేద్దాం అనుకుంటే వాళ్ళనేమో కొట్టి తరిమేశారు. మేం మాత్రం ఏం చేయగలం బా, అయిపోయింది ఏదో అయిపోయింది. దా కేక్ తిన్నాం. ఇదిగో మీరే తినండి. సరేలే, ఎవరో కావాలని చేయరు కదా. అయిపోయింది ఏదో అయిపోయింది. బర్త్డే రోజు కేక్ కట్ చేయకపోతే ఎందుకు కాంప్రమైజ్? అరే సర్లే, కేక్ తిందాం రండి. బా, నా చేతికి కొంచెం కేక్ ఉంది, దా నాకే. నన్ను నాకమంటావా? అస్సలు మిమ్మల్ని. పెంటమా, పెంటమా, ఇక్కడున్నావా? రండి, మీకోసమే కాఫీ కలుపుతున్నాను. అబ్బా, కాఫీ సంగతి తర్వాత చూడొచ్చే, ముందు బయటికి రా. ఎందుకండి? నీకో సర్ప్రైజే. సర్ప్రైజా? ఏటండి? అది చూడాలంటే ముందు బయటికి రావాలి కదా, రా. సర్ప్రైజ్. ఏండి కారా? అవునే, మొత్తానికి కారు కొనాలని నా కోరిక నెరవేరిపోయింది. మన పెళ్లికి మా నాన్న ఇచ్చిన కట్నం డబ్బులతో కొన్నారేటండి కారు. మీ నాన్న ఇచ్చిన కట్టలకి కుక్కరే రాదు, అలాంటిది ఇంత పెద్ద కారు వచ్చేది ఏటే. నేనే నా శాలరీ డబ్బులు కొంచెం కొంచెం దాచిపెట్టి ఈ కొత్త కారు కొన్నాను. పోనీలేండి, మంచి పని చేశారు. కారు మాత్రం తలతలా మెరిసిపోతుందండి. మరి ఏమనుకున్నావు? సర్లే, నేను వెళ్ళి కొంచెం రెడీ అయి వస్తాను. మన ఇద్దరం కొత్త కారులో బయటికి వెళ్దాం. సరే, ఇలాగా నేను కూడా కొత్త కార్ని రెడీ చేస్తాను. రెడీ చేస్తావా? ఓ కొత్త కారు కదా, నీట్గా కడిగేసి క్లీన్ చేసి రెడీ చేస్తుందేమో. సర్లే పెంటమ్మా. వస్తే పెంటమ్మా, ఎవరయ్యా నువ్వు? డైరెక్ట్ గేట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నావు. ఆగండి సార్ బాబు, అర్జెంట్కి వెళ్ళాలి. అర్జెంట్కి వెళ్ళాలా?
ఎక్కడికి? పనయ్యకు వచ్చి చెప్తాను, తప్పకోండి. మా ఇంటికి వచ్చి నన్నే తప్పుకోమంటావా? ఎవడరా నువ్వు? ఆపుకోలేకపోతున్నాను సార్, ముందు పోసొచ్చాక చెప్తాను. పోసుకొని వచ్చాక చెప్పడం ఏంటయ్యా? అబ్బా, మీరే కదండి బయట బోర్డు పెట్టారు. బోర్డా? టాయిలెటా? దానికోసం వచ్చాను. కావాలంటే మీ ఎదురు మీకు ఇచ్చేతాను. ముందు టాయిలెట్ ఎక్కడ ఉంది చెప్పండి. ఓర్ బాబోయ్, ఇదేం సులభ కాంప్లెక్స్ కాదురా, మా ఇల్లు. అయినా సార్, మీ ఇల్లే కదా, పర్లేదు సార్. 2 నిమిషాలు, పని ముగించుకొచ్చేస్తానే. సంపెత్తాను రే, ముందు బయటి పద. మరి బోర్డు బయట ఎందుకు పెట్టారు? ఒరే బాబు, నీ దన్నం పెడతాను, వెళ్ళిపోరా. కాసేపు అయితే ఇక్కడే పోస్తే ఉన్నావు. వసే పెంటమ్మా. ఏటండి ఆ బోర్డు మీద అలా ఎవరు రాశారే? నేనే రాశానండి. నువ్వు రాసావా? ఏటమ్మా పిలిచారు? ఎంటమ్మా, మన పై ఇంటి వాళ్ళు వెళ్ళిపోయారు, పోషన్ ఖాళీ అయిపోయింది. టూలెట్ బోర్డు రాసి కొంచెం గేటీ పెట్టి అమ్మా. అలాగే, మా ఆయన ఏదో ఆఫీస్ మీటింగ్ లో ఉన్నాడు, అది అవ్వగానే రాసి పెట్టమని చెప్తాను. మీ ఆయన పనిలో ఉన్నట్టున్నాడు కదా, ఎప్పటికవుతుందో ఏమో. నువ్వే కొంచెం రాసి పెట్టి అమ్మా. నేనా? నాకు వస్తే నేనే రాసి పెట్టుకుందును, కానీ మీలా నేను చదువుకోలేదు కదా. అమ్మ బాబోయ్, ఇప్పుడు నాకు చదువు రాదని తెలిస్తే నా ప్రెస్టేజ్ అంతా పోతుంది. ఏదో ఒకటి రాసేద్దాం. సరేనమ్మా, నేను ఏదో ఒకటి రాసి పెడతానులే, మీరు వెళ్ళండి. సరే. తెలుగులో రాసేద్దామా? అమ్మో వద్దులే, మళ్ళీ మా ఆయన చూసాడంటే తిడతాడు. ఇంగ్లీష్లో ట్రై చేద్దాం. తగలయ్యా, నువ్వు టూకి లెట్టకి మధ్యలో అయిపెట్టడం వల్ల దాని అర్థమే మారిపోయిందే. ఈ విషయం గాని పైంట్ ఆనరావుడికి తెలిసిందనుకో, నిన్ను నన్ను రుబ్బురోలు లేసి రుబ్బేస్తుందే. ఏండి, పై ఇంటి ఓనరావిడి దగ్గర రుబ్బురోలు ఉందా? ఒకసారి అడగండి, సాయంత్రం పిండి రుబ్బుకుంటాను. లాగిపెట్టి కొట్టాను అనుకో, లారీ కింద పడతావు. చేసిందంతా చేసి పగా లాపలికే. ఏండి, నన్ను కొంచెం బజార్ దగ్గరికి తీసుకెళ్ళండి, ఇంట్లో సరుకులేం లేవు. లీవ్ దొరికిన రోజన్న ప్రశాంతంగా ఉందామంటే ఉండనెవరే మీ ఆడోళ్ళు. సరే, మీరు ఇంట్లోనే ఉండండి, నేనే వెళ్ళేసి వస్తాను. వద్దులే, నువ్వు వెళ్ళావంటే అక్కడ ఏదో పెంట పని చేసి ఇంటికి తిరిగి వస్తావు. ఉండు, నేను వస్తాను. రండి. అదేటండి, బజార్ తీసుకెళ్ళమంటే ఇక్కడికి తీసుకొచ్చారు. మనలాంటి రిచ్ పర్సన్స్ అందరూ ఇలాంటి సూపర్ మార్కెట్లకే వస్తారే. ఇక్కడైతే ఇంట్లో కావాల్సినవన్నీ దొరుకుతాయి. నువ్వు కూడా ఇక్కడి నుంచి ఇందులోనే షాపింగ్ చేయాలి. ఏ, మరి నాతో పాటు మీరు రారా? నేనైతే హ్యాపీగా కార్లో రెస్ట్ తీసుకుంటాను. నీ పని అయిపోగానే వచ్చి చెప్తే బిల్లు కడతాను. సరే, మీ ఇష్టం. హలో హలో, ఆగు. అయ్యో, ఈ బుట్ట కొనడానికి నేను ఈ మార్కెట్కి రాలేదు. అయ్యో, దానికోసం కాదు మేడం, మీరు కొనుక్కోవాలనుకుంటున్న సామాన్లన్నీ ఇందులో వేసుకోండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. చెప్పండి. ఈ పచ్చ డబ్బా ఎంత? 200 మేడం.
ఏ తెలుగు రాదా? తెలుగులో 7. 200 మేడం. 200? ఏంటి ఎంత టైం అయిపోయిందా? ఈ పెంటమ్మ ఏం కొనేస్తుంది? ఇంకా రాలేదు. ఇవ్వు. అలా కుదరదు మేడం, మేనేజర్ ఒప్పుకోరు. ఏడి ఆ మేనేజర్ గారిని పిల్లని మాట్లాడతాను. ఒసే పెంటమ్మ, ఎందుకే అమ్మాయితో అలా గొడవ పడుతున్నావు? చూడండి, ఈ పిల్ల ఇక్కడ ఉన్న వస్తువులన్నీ రేట్లు ఎక్కువ చేసి చెప్పేస్తుంది. తగ్గించమంటే తగ్గించదంట. చూడండి సార్, 200 రూపీస్ పికిల్ 50 రూపీస్కి అడుగుతున్నారు. ఇక్కడ అన్ని ఫిక్సెడ్ రేట్ అని చెప్పినా సరే వినకుండా మీ ఆవిడ బేరాలాడుతుందండి. ఒసే పెంటమ్మ, ఇది శనివారం సంత కాదే నువ్వు బేరాలాడడానికి. ఇది సూపర్ మార్కెట్, ఇక్కడ రేట్స్ అన్ని ఫిక్సెడ్ గానే ఉంటాయి. సరే, ఎలాగో ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇదే ఫైనల్ మాట. 100 రూపాయలకి ఇస్తానంటే చెప్పు, తీసుకుంటాను. మేడం సార్, ముందే విని బయటికి తీసుకెళ్ళండి, మా మేనేజర్ చూస్తే మమ్మల్ని తిడతారు. ఎవడా మేనేజర్ పిలు? సారీ అండి. ఒసే పెంటమ్మ నువ్వు పద. ఒసే పెంటమ్మ, ఆకలి దంచేస్తుంది, తినడానికి ఏమన్నా ఉంటే వేడివేడిగా చెయ్యు. ఇంట్లో వండడానికి ఏం లేవు, నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా ఏం కొనుక్కురాలేదు కదా. అవును కదా. అవును గాని ఇంట్లో మ్యాగీ ఉన్నట్టుంది కదా, అది చేసే. మ్యాగీయా? అదేది? అదేనే, నూడిల్స్. నూడిల్సా? అది కూడా ఒక రకమైన వంటకమా? ఏటి ఏమో, నేను ఎప్పుడు చూడలేదు, తినలేదు, వినలేదు. నువ్వేం చెయ్యవసరం లేదులే, నేనే చేసుకుంటా అదేదో. ఏటో ఈ మాయదారంట్లు. హలో, చెప్పండి సార్. వర్క్ గురించా? ఒసే పెంటమ్మా, కొంచెం ఆ నూడిల్స్ ఉడికిపోయిందేమో చూడే, అర్జెంట్గా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఇది మరీ బాగుంది, నేనే వండుకుంటానని చెప్పి మధ్యలో పని నాకు అప్ చెప్తాడే టీనా. ఇదేటి ఎంత విచిత్రంగా ఉంది. ఒసే పెంటమ్మా, ఏమైంది? కొట్టానంటే ఈపు ఇస్తరాక అయిపోద్ది. చేసిందంతా చేసి ఏం చేశానని అడుగుతున్నావా? ఇప్పుడు నేనేం చేశానే? నువ్వు అసలు మనిషివేనా? ఇంటికి తినడానికి ఎవరైనా పాములు తెచ్చుకుంటారేటి. పాములా? ఇదిగో చూడు, వాన పాములు. ఒసే, అది నూడిల్సే. నాకు తెలియదు అనుకున్నావా? పాములను ఇంగ్లీష్లో నూడిల్స్ అని అంటారు, ఆ మాత్రం నాకు తెలుసు. ఒసే మెంటల్ దానా, నీకు స్క్రూ గట్ట ఏమన్నా లూజ్ అయిపోయిందేటే. నూడిల్స్ అంటే మైదా పిండితో చేస్తారు, అది ఒక చైనీస్ డిష్. ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు చిన్నప్పటి నుంచి అలా సైనా వంటకాలు తినే, నీ కళ్ళు నీ మొహం అచ్చం సైనా వాళ్ళగే ఉన్నావు. మర్యాదగా తీసుకెళ్లి బయటపడే. ఒసే ప్లీజ్, గట్టిగా ఆకలేసేస్తుంది. ఇప్పుడు కానీ ఇది బయటపడేలేదనుకో, నువ్వు కూడా బయటకు వెళ్ళిపోతావు. ఇదిగో ఆ పాముల్ని బయటపడేశాక కొట్టి 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 సంపు, లేకపోతే మళ్ళీ లోపలికి వచ్చేస్తాయి. నీ పల్లెటూరి పిచ్చి పెంటమ్మ. రా పావని, కూర్చో. ఇదే మా ఇల్లు, హోమ్ స్వీట్ హోమ్. హో నైస్. పెంటమ్మా,
పెంటమ్మా. చెప్పండి. ఈవిడ పేరు పావని, మా ఆఫీసులో కొత్తగా జాయిన్ అయింది. బాయ్. బాయ్ అంటుందేంటి? బాయ్ కాదే, హాయ్ అనాలి. అదే అదే, హాయ్ హాయ్ హాయ్. పావని తెలుసా? ఐనో ఐనో, నీ పని మనిషి రైట్? అయిపోయింది. ఏమే, నీ కళ్ళకి నేను పని మనిషిలా ఆనుతున్నానా? గుద్దానంటే దవడపళ్ళు రాలిపోతాయి. ఒసాయ్, ఆవిడ ఏదో తెలియక అన్నదే. అయినా సాఫ్ట్వేర్ వైఫ్స్ అంటే స్టైల్ గా ఉంటారు. నువ్వేమో పెద్ద పేరక్కలాగా చీర, ఓల్డ్ స్టైల్ జడ, పెద్ద బొట్టు, అందుకే ఆవిడ నిన్ను పని మనిషి ఏమో అనుకుంది. నువ్వేటి దానికి సపోర్ట్ చేస్తున్నావు? విజయ్, ఏంటి ఈ డిస్టర్బెన్స్? నా మొగ్గుని నేనే ఏనాడు పేరు పెట్టి పిలవలేదు. నువ్వు నిన్న కాకమోని వచ్చిందనివి విజయ్ అని పేరు పెట్టి పిలుస్తావే? చిన్న మెదడు సిదగ్గొట్టి చింతకాయ పచ్చడి చేసేస్తాను ఏమనుకున్నావో? తను నా పార్ట్నర్, అందుకే పేరు పెట్టి పిలుస్తున్నాను. ఇట్స్ మై విష్. పార్ట్నరా? ఎస్క్యూజ్ మీ, ఎవరు కావాలి? అదేనండి, మీ పై పోసం ఖాళీగా ఉందండి కదా, మీ హస్బెండ్ విజయ్ గారు చెప్పారు. ఎంత మంది ఉంటారు? నేను నా లైఫ్ పార్ట్నర్. లైఫ్ పార్ట్నరా? పార్ట్నర్ అంటే నా జీవిత భాగస్వామి అండి. అలాగా, మంచిది మంచిది. మా ఆయన వచ్చాక మీతో అన్ని విషయాలు మాట్లాడతాడు. ముందైతే పై ఇంటి ఆవిడ దగ్గర తాళాలు ఉంటాయి, వెళ్ళి ఒకసారి ఇల్లు చూసుకోండి. సరేనండి. ఒసాయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు? వదిలేవన్నీ. నువ్వు పక్కెళ్ళే. అయినా ముందు నిన్ను తన్నాలరా రే. అందరి సమక్షంలో అగ్నిసాక్షిగా నన్ను పెళ్లి చేసుకుని ఇప్పుడు దీని జీవిత భాగస్వామిగా తెచ్చుకోవడానికి నీకు సిగ్గులేదురా? ఒసాయ్, నీకు అలా అర్థమైందా? ఒసాయ్, ఆవిడ నా ఆఫీసులో వర్క్ పార్ట్నరే. విజయ్, ఇంకా మీ ఆఫీసులో వర్క్ చేయలేను, ఇప్పుడే రిజైన్ చేస్తున్నా. బాస్ కి కూడా నీ మీద కంప్లైంట్ చేస్తా. యాండి, ఆవిడ నిజంగానే మీ ఆఫీసులో వర్క్ పార్ట్నరా? మీ మీద కంప్లైంట్ ఇస్తానంటుంది? మరి నిన్నటి నుంచి మొత్తుకుంటుంది అదే కదా. అయ్యయ్యో, తప్పైందండి, క్షమించండి, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నీ వల్ల నా జాబ్ ఊడేలా ఉందే. పోతే పోనీయండి, తొక్కలో జాబు. మా ఊరెళ్ళి మా నాన్న కింద పాలేరుగా జాయిన్ అయిపోదురు గాని. పెంటమ్మా నిన్ను. మన వీడియోకి లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ చేసుకోండి. బాయ్ బాయ్.